నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి వాటరు చిన్నాయిగుడ్లకి వెళ్ళి, అదేవిధంగా బొల్లిగూడెంకి వెళ్ళి, బాలచిత్తన్న కాలనీకి వెళ్ళి వస్తున్నటువంటి వాటరు గతంలో కూడా దీనికి ఒక కాలువ ఉండే, అన్ని సాగల్గండి అని, చిన్నాయిగుండ్ల అని, కలిమొంద అని కొన్ని కొన్ని కుంటలు ఉన్నాయి. ఆ కుంటలలో నిలిచే వాటరే ఈ వాటరు గతంలో వచ్చే వర్షాలకు. ఈరోజు ఆ కుంటలు, ఆ చెరువులు అన్నీ కూడా కబ్జా చేసుకొని లేవట్లలో కలుపుకొని గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించిన సాకలగండి కానీ ఇక్కడ వినాయకుంట దానికి గవర్నమెంట్ సంబంధించింది, అది కూడా ఈరోజు లేవట్లలో కలుపుకొని ఆ రోజు ఉన్నటువంటి సర్పంచులు, ఆ రోజు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఈరోజు ఉన్నటువంటి ప్రజలకు ముక్కు పెట్టి ముక్కు ప్రాంతాలలో డిసైడ్ చేస్తున్నారు కాబట్టి పైసలకు ఆశపడి జనాలతో కూడా చిలగాటమాడి జనాలకు ఇవాళ చనిపోయే పరిస్థితి వచ్చింది. జనాలు ఇళ్లలో లేని పరిస్థితి వచ్చింది. ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు కాయా కష్టం చేసుకొని డ్యూటీలు చేసుకొని ఉద్యోగాలు చేసుకొని లోన్లు పెట్టుకొని ఇల్లు కొనుక్కున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు చూస్తే మాత్రం ప్రశాంతంగా ఉంది. వాళ్ళు వచ్చి కట్టుకున్నాక 4-5 ఏళ్ళ తర్వాత ఇవాళ ఇది పరిస్థితి. ఈ పరిస్థితి ఇప్పుడే ఇట్లా ఉందంటే బొడుప్పలో రాబోయే రోజులలో ఇంకా భారీ వర్షాలు ఇట్లా కూర్చున్నట్టు అయితే ఈ బిల్డింగ్లు ఉంటాయా, ఈ కుంటలు ఉంటాయా, ఈ రోడ్లు ఉంటాయా, ఒక్కసారి పరిస్థితి చూడండి. సాగల్గండి అనేది గతంలో దీనికి ఇందుకెళ్ళి నీళ్ళు పోయేది, ఈరోజు దీనికి ఇందుకు దీని పైకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయంటే ఎంత ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి. ఒకసారి కూడా మీరు అందరూ కూడా అబ్జర్వ్ చేయాలి. అందుకే దయచేసి ఒకటే చెప్తున్నాం, ప్రతి ఒక్క కాలనీలో కూడా మీరు కొనే ఎప్పుడైనా కానీ బిల్డర్ దగ్గర ఉన్నా, లేవటి యజమాని దగ్గర ఉన్నా కూడా ఆ లేవటి ఎక్కడికెళ్ళి ఉంది, ఆ లేవట్ల ల్యాండ్ ఎక్కడికెళ్ళి వస్తుంది, అది గవర్నమెంట్ ల్యాండా, దానికి ఏమైనా చికెన్ భూమి ఉందా, దానికి ఏమైనా బాణాది రోడ్డు ఉందా, గతంలో కాల్వ ఉందా, ఒకసారి తెలుసుకొని కొనండి. ఇవాళ కొన్నారు మీరు బాధపడుతున్నారు, డబ్బులు ఇస్తున్న వాడేమో ఇంట్లో కూర్చున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఒకసారి మీరు ఇంతమంది ఇన్ని ఖాళీల వాళ్ళు ఉన్నారు, ఇవాళ ప్రజాప్రతినిధులు వస్తున్నారు పోతారు 4 గోడలు తీస్తారు, కానీ ఇది శాశ్వత పరిష్కారం చేయాలని మీరు ఒక ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిని నిలదీసి మరి మీ ఇళ్లకు మీ కాలనీలకు కూడా అతను వచ్చినటువంటి అయితే ఇలాంటి పరిస్థితిని తీసుకొని మా వాడికి వస్తావా అని చెప్పి మీరు నిలదీయాలి. ఇది శాశ్వత పరిష్కారం చేయాలి. అదేవిధంగా దయచేసి కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ ఒకటే చెప్తున్నాం, అయ్యా మీరు వచ్చి ఇప్పుడు చూచి ఫోటోలు తీయకూడదు కాదు, జనానికి ఒక న్యాయం చేయండి, జనానికి శాశ్వత పరిష్కారం చేయండి, జనానికి ఇలాంటి పరిస్థితి రాకుండా చూడండి. శాశ్వత పరిష్కారం ఏదో వచ్చినాం కదా, తవ్వినాం కదా, నీళ్ళు వెళ్ళిపోయినాయి కదా, తర్వాత పరిస్థితి ఏంది, మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడే మళ్ళీ వద్దామనేది కాదు. దయచేసి ఎక్కడికి వెళ్ళి వాటర్ వస్తుంది, దానికి అవుట్లైన్ ఎక్కడుంది, దాన్ని ఎక్కడ తీసుకుపోయి ఎక్కడేస్తే ఈ పరిస్థితి రాదు అనేది ఒకసారి మేయర్ గారు కానీ కమిషనర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ గారు కానీ దయచేసి ఈ జనాలకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీరు ఈ చర్య తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. దయచేసి ఈ అవకాశం.